వినాయక చవితి పండుగ సందర్భంగా దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలకు శుభాకాంక్షలంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. తొలి పూజ అందుకునే ఆ ఘననాథుడు దయతో అందరికీ శుభం కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. వాడవాడలా చవితి పందిళ్లలో కలకడలాడాల్సిన సమయంలో వచ్చిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు విజయవాడ ప్రజలను తీవ్ర కష్టాల పాలు చేశాయని విచారం వ్యక్తం చేశారు. వారి బాధలు తీర్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామని, ప్రజలు సాధారణ జీవితం పొందేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, ప్రజల సౌభాగ్యం అవిఘ్నంగా కొనసాగాలని, విఘ్నాలను అధిపతి అయిన గణనాథుడికి మనసారా వేడుకుంటూ సకల జనులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని వివరించారు. ఏపీ ప్రజలు వరదలతో భీతిల్లుతున్న తరుణంలో వచ్చిన ఈ వినాయక చవితిని భక్తి ప్రవత్తులతో ఆనందదాయకంగా జరుపుకునే పరిస్థితులు లేకపోవడం దురదృష్టకరమని జనసేనాని విచారం వ్యక్తం చేశారు.